గుర్తుకి ఆస్తా ఎందుకంటే ఆయన కష్టాలు సుఖాలు ప్రజల నుంచి అన్నీ తెలుసుకుంటున్నాడు చిన్నాల ఎండాల వానాల దీని అమ్మ జీవితం ఏది పోతే ఏముంది నా ప్రజలు బాగుపడాలని చెప్పి నా ఉదయం నుంచి రాత్రి దాకా తిరుక్కోవడం అయిపోతుండే ఆ విధంగా చేస్తున్న ఆయనకు ఓటు వేయకుండా ఆయన కానీ మోసం చేద్దాం అనుకుంటే తెలుగు ప్రజలకి మీరైతే రాసి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఆలోచించండి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఏది తప్పు ఏది రాంగు అని తప్పు చేస్తున్నామని ఆలోచన మీకొస్తే ఖచ్చితంగా మీ ఓటు కష్టంగా మారిపోద్ది గ్లాసు గుర్తుకు ఓటు వేసేస్తారు ఈ ఓట్లు రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీని అమ్మ జీవితం నేను చెప్తున్నా రాసి పెట్టుకో 2024కి సీఎం అయినా అవ్వకపోయినా ఒక సీటు వచ్చినా రెండు సీట్లు వచ్చినా పవన్ కళ్యాణ్ ఒక్కసారి అసెంబ్లీలోకి వెళ్తే ఈ రౌడీ రాజకీయాలకి చెక్ పెట్టే ఏకైక మగాడు వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ది రీసెంట్గా అటు జరిగితే రీసెంట్గా మన అన్న రామ్ చరణ్ అన్న ఏం చేశాడా బాబాయ్కి కష్టం అయితే ఖచ్చితంగా ఈ కొడుకు రామ్ చరణ్ నీకు కావాల్సింది చూసుకుంటాడు వన్స్ మా బాబాయ్ ఒక్క మాట నాకు చెప్తే మీ ముందు నేను ఉంటా అని చెప్పి చాలాసార్లు చెప్పాడు అదాన్ని నిరూపించుకున్నాడు చెప్పి చెప్పక ముందే ఇతని దగ్గర ఉన్న బౌన్సర్ని పంపించి పవన్ కళ్యాణ్ అన్నకి ప్రాణ నష్టం ఉందని చెప్పేసరికి ఒక్కసారిగా సపోర్ట్ చేశాడు ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ తెలుగు ఆంధ్ర ప్రజలు చెక్ పడ్డారు ఈ కుటుంబం మామూలు కుటుంబం కాదురా అని ముఖ్యంగా నేను చెప్తున్నా గ్లాస్ గుర్తు కొట్టేయండి స్వచ్ఛంగా హ్యాపీగా మీ జీవితాన్ని మనం పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టి హ్యాపీగా బతికించు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.